डियर डॉक्टर टीवी ना वैस याबे संवसरालु नाकु गुंडे समस्या उंदी नाकु नालुगु नेलल क्रितम मूडु स्टेंट्लु वेशारु इप्पुडु आरोग्यं कोंचेम बागुंदी नेनु इप्पुडु एटुवंटि जाग्रत्तलु पाटिंचाली सलहा इव्वंडि अनि अडुगुतुन्नारु ई प्रश्नकु डाक्टर गा समाधानं इप्पुडु तेलुसुकुंदां అంటే ఎట్లా డిసిషన్ తీసుకుంటామంటే మనం హార్ట్ అటాక్ తోటి వచ్చినామా ఆల్రెడీ కొంచెం కండరం డ్యామేజ్ అయ్యి ఉందా లేదనేది ఒకటి రెండు హార్ట్ అటాక్ రాలేదు మనకు ఓన్లీ చెస్ట్ పైనే వస్తుంది ఆ టైంలో డాక్టర్ ఎర్లీ యాంజియోగ్రామ్ చేసిరు అది ఒక్క వెజల్ స్టెంటేగా లేకుంటే మూడు స్టెంట్స్ ఒకటే దాంట్లో వేయచ్చు మెటల్ జాకెట్ అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రక్తనాళంలో షార్ట్ బ్లాక్స్ ఉండొచ్చు వాటిలో మూడు రక్తనాళంలో మూడు స్టెంట్స్ వేయచ్చు కొద్దిమందికి మేము 7-8 స్టెంట్స్ కూడా వేసిన ఇన్సిడెన్సెస్ ఉన్నాయి అంటే అదంతా జబ్బు తీవ్రతను బట్టి ఉంటుంది సో అందరూ చేయందంటే మనము మూడు స్టెంట్స్ వేసింది అనేది వెక్టర్ అంటే హార్ట్ కండరం ఎట్లా ఉంది హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత వేసిరా హాస్పిటల్కి మీరు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఎర్లీగా రీచ్ అయినరా లేట్గా రీచ్ అయినరా సపోజ్ మన హార్ట్ స్కాన్ లోపల హార్ట్ ఫంక్షన్ బాగుంది హార్ట్ మజిల్ డ్యామేజ్ లేదు మూడు స్టెంట్స్ వేసిర్రు మనం ఎవ్రీడే హాఫ్ అన్ అవర్ నడుస్తూ ఉన్నాం 45 మినిట్స్ నడుస్తున్నాం ఒకవేళ పోస్ట్ ఎంటర్ ట్రెడ్మిల్ చేసినాం ట్రెడ్మిల్లో కూడా ఎక్సర్సైజ్ కెపాసిటీ ఉంది అందులో ట్రెడ్మిల్లో చేంజెస్ లేవు అంటే యూఆర్ ఫిట్ ఫర్ ఎవ్రీథింగ్ యూఆర్ లైక్ ఎ నార్మల్ పర్సన్ యూ కెన్ డూ ఆల్ రొటీన్ యాక్టివిటీస్ వితౌట్ ఎనీ ప్రాబ్లం బట్ కంపల్సరీ యూ హ్యావ్ టు మెయింటైన్ యాంటీప్లేట్లెట్ థెరపీ లైక్ ఆస్పిరిన్ కానీ టికగ్లరర్ కానీ ఈ ట్యాబ్లెట్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లో అంటే అప్పుడప్పుడు ఏమైంది అంటే పేషెంట్స్ లక్షణాలు తగ్గిపోయినప్పుడు పర్టికులర్లీ దూరాన్ని ఉన్నప్పుడు ఫార్మసీలో ఏమైనా డ్రగ్స్ అవైల్ లేనప్పుడు వాళ్ళు టెండెన్సీ ఒక 1 వీక్ ఆగే తర్వాత స్టార్ట్ మందులు లేవు కదా అని స్టాప్ చేస్తారు అట్లా చేయరాదు ఎందుకంటే స్టెంట్ సడన్గా క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో మాత్రలు రెగ్యులర్ వేసుకోవాలి ఫస్ట్ 1 ఇయర్ చాలా స్ట్రిక్ట్గా ఉండాలి డ్యాప్ థెరపీ రెండు డ్రగ్స్ అనేది ఎట్టి పరిస్థితులు వాడాలి ఈ 1 ఇయర్ తర్వాత యంగ్ పేషెంట్స్ వాళ్ళకేమీ బ్లీడింగ్ కాంప్లికేషన్ లేదు అంటే వాళ్ళు రెండు కంటిన్యూ చేసుకున్నా సేఫ్ లేదు అంటే అట్లీస్ట్ వాళ్ళు రెండిట్లో ఒక యాంటీప్లేట్లెట్ అయితే ఆస్పిరిన్ కానీ లేకుంటే క్లోపిడాగ్లర్ కానీ టికగ్లర్ కానీ ఇది వాడడము అన్ని విధాల శ్రేయస్కరం వీటితో పాటు మనము హార్ట్ అటాక్ రావడానికి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం ఎట్టి పరిస్థితుల్లో రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది జబ్బు ఒకటే అంటే అథెరోస్క్లెరోసిస్ అందులో రావడానికి కారణము ఇవి రిస్క్ ఫ్యాక్టర్స్ స్మోకింగ్ డయాబెటీస్ కొలెస్ట్రాల్ అదేవిధంగా షుగర్ ఇవి కంట్రోల్ చేస్తే ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉండదు అదేవిధంగా మీరు హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత వాళ్ళు మూడు స్టెంట్స్ వేసారు అనుకోండి కొంచెం పంపింగ్ డిఫెక్ట్ ఉంది అట్లాంటప్పుడు ఏంటంటే హార్ట్ పంపింగ్ ఇంప్రూవ్ చేయడానికి ఏసీ ఇన్హిబిటర్స్ కానీ ఆర్నిథెరపీ కానీ ఇవన్నీ కంపల్సరీ వాడాల్సి ఉంటుంది అదేవిధంగా డయాబెటీస్ ఉంది మనకు ఆల్రెడీగా పంపింగ్ డిఫెక్ట్ ఉంది హార్ట్ ఫెయిల్యూర్లో అడ్మిషన్ అయినామంటే HGL2 థెరపీ డాపగ్లిఫోజాన్ కానీ ఎంపగ్లిఫోజాన్ కానీ వాడడం వల్ల పర్టికులర్లీ చాలామందికి మళ్ళీ మళ్ళీ హాస్పిటల్లో అడ్మిషన్ అయ్యే అవకాశము ఆల్మోస్ట్ 40% తగ్గిపోయే అవకాశం ఉంది అదేవిధంగా కిడ్నీ రిస్క్ కూడా కిడ్నీ ఫెయిల్యూర్ ప్రోగ్రెషన్ కూడా మనం 50% తగ్గించే అవకాశం ఉంది అందుచే హార్ట్ స్టెంట్స్ అయినప్పుడు పంపింగ్ డిఫెక్ట్ ఉంది అనుకోండి డయాబెటీస్ ఉంటే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో HGL2 థెరపీ ఆర్ని థెరపీ అదే ఆల్డాక్టోన్ అంటాం పొటాషియం స్పేరింగ్ ఇవి గైడ్లైన్ డైరెక్టెడ్ థెరపీ అంటాం అంటే మనకు అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ కానీ యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ కానీ మన కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా కానీ రికమెండ్ చేసింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ టైప్ ఆఫ్ థెరపీ వాడితే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవ్వడమే కాకుండా వారికి ఫ్యూచర్లో హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే అవకాశము తక్కువ ఉంటుంది క్వాలిటీ లైఫ్ కూడా బాగా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది